ఇంతకీ దీని కింద ఏముందంటారు? అబ్బా, ఏం పిసికి పారేస్తున్నాడు! వడియాలతో కూర! హే, ఫస్ట్ టైం చూస్తున్నారా ఈ ఛానల్ని? అయితే భాష చూసి కంగారు పడకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే అలవాటైపోతుంది. ఆల్రెడీ హరివిల్లి కిందే ఉన్నారా? అయితే ఇంకేం, బోల్డ్ అన్ని రంగులు చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మనందరికీ తెలుసు, రకరకాల స్టేట్స్లో రకరకాల ఫుడ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒరిస్సాలో తినే విధానం చూస్తే నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు దిమ్మ తిరిగింది. మీకు కూడా చూపిస్తాను, మీకెలా అనిపించిందో తర్వాత కమెంట్ చేయండి. మొన్న చిన్న పనుండి బరంపూర్ నుంచి భువనేశ్వర్ బయలుదేరాం. పొద్దు పొద్దున్నే సూర్యుడితో పాటే లేచి బయలుదేరాం. అందుకే బ్రేక్ఫాస్ట్ బయట చేయాల్సి వచ్చింది. ఇక్కడ కొంచెం విచిత్రమైన అలవాట్లుంటాయి, అవి చూపిస్తాను ఇవాళ. ఇడ్లీని మనం చక్కగా చట్నీతో గానీ సాంబార్తో గానీ తింటాం. ఇక్కడైతే చట్నీ సాంబార్తో పాటు ఆలు మసాలా కూర, ఇంకా బఠానీలతో కూడా కూర చేసి ఉంచుతారు. ఇక్కడ వీళ్ళు ఇడ్లీ మీద ఫస్ట్ చట్నీ వేసి దానిమీద బఠానీ కూర గానీ ఆలు మసాలా గానీ వేసుకుంటారు. వీళ్ళు తినే తీరు చూస్తే వేసుకోవడం అనరు, పోసుకోవడం అంటారు. మన తెలుగు మొహాలను చూస్తే ఇడ్లీ మీద పోసేయకుండా కొంచెం సైడ్కే పోస్తారు. ఒరియా వాళ్ళు అలా అన్ని మీద పోసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా పిసుక్కుని తింటారు. చూడండి అక్కడ ప్లేట్లో మొత్తం అన్నంలాగా శుభ్రంగా పిసికేసి జుర్రు జుర్రును లాగించేస్తారు. ఇడ్లీ అనే కాదు, ఏదైనా అంతే, క్రిస్పీ పూరి మీద కూడా శుభ్రంగా ఈ కూర పోసేసి పిసికేసి తినేస్తారు. బంగారం లాంటి పూరీని ఇలా పచ్చడి పచ్చడి చేసి తినేస్తారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అసలు దీని కింద ఇడ్లీ ఉందా పూరి ఉందా అనేది కూడా అర్థం కావట్లేదు, అలా పోసేసుకుంటారు కూరలు పచ్చళ్ళు అన్ని పైన. ఇడ్లీ పూరీలే కాదు, క్రిస్పీ గారెలు కూడా ఇంతే, అన్ని పైన పోసేసి తినేయడమే. ఈ బఠానీల కూర అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఆప్షన్ ఆలు మసాలా ఉంటుంది కానీ మేమెప్పుడు బఠానీ కూరే తీసుకుంటాం. ఒరిస్సాలో బాగా పాపులర్ ఫుడ్ ఇంకోటి ఉంది, దహీ బొరో ఆలు దమ్ అంటారు. అంటే పెరుగు గారెలు ఆలు మసాలా కూర ఇస్తారనమాట. బేసికల్లీ మన చాట్లు రగడాలు ఎలా ఫేమస్సో ఇక్కడ అలా అంతకంటే ఇంకా పాపులర్ అనమాట. చూసారా, గారెలు చేసి నీళ్ళల్లో పడేస్తారు, దాన్ని మనకు కావలసినప్పుడు తీసి నీళ్ళన్నీ పిండేసి మనకి దాని మీద ఆలు మసాలా కూర పెరుగు వేస్తారు. గారెలు చూసారా రౌండ్గా చాలా బాగా చేశారు కదా. బఠానీల కూర కూడా వేస్తా అన్నాడు కానీ మేము ట్రెడిషనల్గా తిందామని ఆలు మసాలానే తీసుకున్నాం. మనకి ఎవరైనా ముక్కు మూసేస్తే ఎలా తన్నుకుంటామో ఊపిరాడక. ఇక్కడ లోకల్ వాళ్ళకి బంగాళదుంపలు ఇంట్లో లేకపోతే అలా తన్నుకుంటారు. అసలు బంగాళదుంపలు వాడందే వాళ్ళకి రోజు గడవదు, ప్రతి దానిలో బంగాళదుంపలు వేసేస్తారు. ఇలాంటి టిఫిన్లు ఉన్నాయంటే ప్రతిసారి బంగాళదుంపలు మసాలా కానీ బఠానీ మసాలా ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ ఒరియా వాళ్ళు సోంపు చాలా ఎక్కువగా వాడతారు. మనమైతే జనరల్గా భోజనం చేసిన తర్వాత ఏదో నాలుగు సోంపు గింజలు నోట్లో వేసుకుంటాం, కానీ వీళ్ళు ఇక్కడ గరం మసాలాలు చేసేటప్పుడు ఇంకా కూర పోపుల్లో కూడా డైరెక్ట్గా వేసిస్తూ ఉంటారు. మా పిల్లలకి ఇక్కడ సోంపుతో చేసే బఠానీల కూర అంటే చాలా ఇష్టం. నేను కూడా అది రెగ్యులర్గా పూరి చేసినప్పుడల్లా అలాగే చేస్తాను. ఈ బండివాడు ఏదో సొంత కవిత్వం వాడేశాడు. యాక్చువల్గా అయితే దహీబరా అంటే పెరుగు వెయ్యాలి, కానీ ఇక్కడ ఉల్లిపాయలు సేవు వేశాడు. పక్కన మజ్జిగ ఉంది, కావాలంటే వేస్తా అన్నాడు. సరే ఇంకా ఇతని వెరైటీ కూడా ట్రై చేద్దామని అలాగే తినేసాం. మళ్ళీ రోడ్డు మీద పడ్డాం. ఇవి చూసారా బొంతలంటారు, ఇవి ఇంటికొచ్చి కూడా కుడతారు. మన పాత బట్టలన్నీ ఇస్తే పైన చీర వేసి ఇలా కుట్టేస్తారు. లోపలైతే అన్ని రకాలు వాడేస్తారు, కర్చీఫ్ నుంచి ప్యాంటు వరకు అన్నీ వాడేస్తారు. అలాగని ఎత్తు పల్లాలు లేకుండా చాలా నీట్గా చేస్తారు. నేనైతే ఈ కాన్సెప్ట్ ఇక్కడే చూశాను, ఇంటికొచ్చి చేసేయడం. ఒరిస్సాలో గుళ్ళు చూసారా చాలా డిఫరెంట్గా ఉంటాయి. గోపురం షేపు మన దానిలాగా ఉండదు, వేరేగా ఉంటుంది. గర్భగుడి కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా లోపల చూపిస్తాను. ఇప్పుడైతే తినడానికి వెళ్ళిపోదాం, ఆఫ్టర్నూన్ అయింది. పొట్టలో ఎలుకలు ఏనుగులు పరిగెత్తేస్తున్నాయి. ఇదిగో హోటల్కి వచ్చేసాం. ఒరియా లాంగ్వేజ్ ఫాంట్ చూడండి, మన తా తిరగేసి రాస్తే ఎలా ఉంటుందో. వాళ్ళ అక్షరాలన్నీ అలాగే ఉంటాయి ఆల్మోస్ట్. ఈయన మా రెండో బావగారు, బరంపూర్లోనే ఉంటారు. ఒరియా ఫుడ్స్ పేర్లు కొన్ని తెలుసు కానీ ఆర్డర్ చేసేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. అందుకనే యాజ్ యూజువల్ నేను కూర్చున్నాను, మా బావగారు మా ఆయన ఆర్డర్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా కదా, బంతి భోజనాల్లో కూర్చుంటే ఏం పెడితే అదే అన్నట్టే నా పరిస్థితి ఎప్పుడు. అప్పడాలు మసాలా మజ్జిగ మాత్రం ఫ్రీ, మసాలా మజ్జిగ మాత్రం సూపర్ డూపర్ ఉంది. ఇది దాల్మా అంటారు. సాంబార్ అనగానే మనకి చెన్నై వాళ్ళు ఎలా గుర్తొస్తారో ఒరియా వాళ్ళకి ఇది అలా అన్నమాట. ఇది యాక్చువల్గా పప్పే,
కాకపోతే వెజిటబుల్స్ అన్నీ వేసేస్తారు దీంట్లో. బంగాళదుంప మాత్రం కంపల్సరీ వేస్తారు. ఇది తోటకూర ఫ్రై. ఇక్కడ దీన్ని సగో బొజ్జా అంటారు. ఆకుకూరల్ని సగో అంటారు. బొజ్జా అంటే కూర అని అర్థం. ఇంకో ఇంట్రెస్టింగ్ డిష్ బైగనో బొజా. ఇది తెలుగు వాళ్ళ ఇళ్లలో అయితే నేను అస్సలు చూడలేదు. ఎక్కువగా ఒరిస్సాలో బెంగాల్లో చేసుకుంటారు. ఇది పెద్ద పెద్ద వంకాయలతో చేస్తారు. మనవైపు ఆ వంకాయల్ని కాల్చి ఏదైనా కూరలాగా చేసుకుంటాం. కానీ ఇక్కడైతే దాన్ని అడ్డంగా నరికేసి కొంచెం మసాలాలు పట్టించి డీప్ ఫ్రై కానీ లేకపోతే పెనం మీద కానీ చేస్తారు. ఆయిల్ మాత్రం ఆవ నూనె వాడతారు ఎక్కువగా ఇక్కడ. ఇంకోటి బాగా విచిత్రంగా అనిపించింది, నేను ఫస్ట్ టైం తిన్నది ఇది. ఇది మినప వడియాలతో చేశారు. వీళ్ళకి అన్ని పిసికేసి తినడం అలవాట్లా ఉంది. వడియాలు అడ్రస్ లేకుండా పిసికేశారు. ఆయిల్ కూడా ఆవ నూనె వేసేసరికి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. భువనేశ్వర్ నుంచి బెరంపూర్ వెళ్తుంటే దారిలోనే వరల్డ్ హెరిటేజ్ సైట్ ఒకటి ఉంది. మరి దారిలోనే కదా ఒక లుక్ వేసి వెళ్దామని వచ్చాం. ఇది చిలక లేక్ అంటారు. చాలామంది వినే ఉంటారు. చిన్నప్పుడు చదువుకున్నాం కూడా దీని గురించి. ఇప్పుడు నేనేమి క్వశ్చన్స్ అడగను, సో కంగారేం పడద్దు. చక్కగా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. ఈ చిలక లేక్ మైగ్రేటరీ బర్డ్స్కి చాలా చాలా ఫేమస్. ఇంకా ఇది ఏషియాలో కల్లా బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. ఏషియాలో కల్లా లార్జెస్ట్ లగూన్ ఇదే. వరల్డ్లో ఇది సెకండ్ లార్జెస్ట్ లగూన్ అంట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇరావడి డాల్ఫిన్స్ అని చాలా రేర్ డాల్ఫిన్స్ ఇక్కడున్నాయి. అవి ఈ డాల్ఫిన్స్ ప్రపంచంలో కల్లా హయ్యెస్ట్ నంబరు ఈ లేక్లోనే ఉన్నాయి. సుమారుగా 150 ఉన్నాయంట. బోట్ రైడ్లో వెళ్తే కనిపిస్తాయంట కూడా. మేమైతే ఎక్కలేదు ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఇక్కడ బోట్ ఎక్కి పక్కన ఉన్న చిన్న చిన్న ఊర్లకు కూడా వెళ్ళొచ్చు. ప్రైస్ లిస్ట్ అంతా ఇక్కడ పెట్టారు. ఇదిగో చూస్తే నాలాంటి యూట్యూబర్లానే ఉన్నాడు. ఎవరైనా మొబైల్ అడ్డంగా పట్టుకొని తిక్కతిక్క వేషాలు వేస్తుంటే యూట్యూబర్లే, ఇంకా వేరే నార్మల్ వాళ్ళు చెయ్యరుగా. ఐ లవ్ చిల్లక. ఇలాంటి ప్లేసెస్లో వీడియో తీసుకోకపోతే ఎలాగా? మరి కొంపలు మునిగిపోవు. అందుకే ఒక సెల్ఫీ వీడియో తీసేసుకున్న మెమరీ కోసం. ఇంత వరల్డ్ ఫేమస్ సైట్ చూపించినందుకు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారా అనుకుంటున్నాను. ఇంకా హైదరాబాద్కి ప్రయాణం మొదలు. ఇన్ని రోజులు పొట్టపగలే అన్ని మామిడి పళ్ళు తిన్నా మళ్ళీ మోయలేనన్ని మామిడి పళ్ళు అయితే ప్యాక్ చేసుకుంటున్నాం. ఒట్టి మామిడి పళ్ళేనా, కనిపించినవన్నీ కోసుకొని మోయలేనన్ని పట్టుకెళ్ళాం. జీడి పళ్ళు కూడా వదలలేదు. ప్యాక్ చేసుకుని ఫ్రెండ్ కోసం పట్టుకెళ్ళాను. దీంతో మేము జ్యూస్ చేసుకుంటాం. మా ఫ్రెండ్ అయితే కూర చేసుకుంటుందంట, చాలా బాగుంటుందని అన్నది. నేనైతే ఎప్పుడు తినలేదు. గోవాలో చాలా ఫేమస్ డ్రింక్ ఫేణి. అది జీడిపళ్ళతోనే చేస్తారు. వీళ్ళు మాత్రం ఎప్పుడు వెళ్తున్నా దగ్గరుండి సాగనంపుతారు. మళ్ళీ ఎప్పుడొస్తారు అని చాలా ఆప్యాయంగా అడుగుతారు. బాయ్ బాయ్, మళ్ళీ సంవత్సరం. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి మీకు కూడా బాయ్.